అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఎండి రంగారావు, ఎక్సైజ్ ఎస్ఐ గోపాల్ నాయక్ వీరు జర్నలిస్టులకు అందించారు. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాదక్ వలీ, వైస్ ప్రెసిడెంట్ అఖిల్ కుమార్ కూరగాయలు, పండ్లు, నిత్యావసర దినుసులను పంపిణీ చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సూరి మహమ్మద్, షఫీ, హాజీ, ఓబ్లేసు, రియాజ్, రసూల్ తదితర గాంధీనగర్ వాసులు పాల్గొన్నారు. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 1.5 నెలల నుంచి అందరూ లాక్డౌన్ చేపట్టడం జరిగింది. ఈ లాక్డౌన్లో కార్యక్రమంగా ప్రజలు మరియు జర్నలిస్టులు అయితేనే ఎవరైతేనే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి నిత్యావసర వస్తువులు అయితేనే ఏ విష అవి అందుబాటులోకి అందినట్లే ఉన్నాయి. కానీ అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలైన చైల్డ్ ఫౌండేషన్ వారు, తాడిపత్రి వారు జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా వాళ్ళ ఫౌండేషన్ ముందుకొచ్చి జర్నలిస్టులకు ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతవరకు ఉంటుందో ఈ లాక్డౌన్ అనేది, ఆ భవిష్యత్తులో కూడా ముందు ముందు కూడా వారికి వేరే విధంగా ఆయుర్వేదం అయితే నిత్యావసర వస్తువులు ఉంటుంది. ఆర్థిక సాయం కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 1.5 నెల అయింది పంపిణీలు చేస్తున్నారు, కానీ ఇంకా వేరే వస్తువులు కూడా కొనాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక సాయం కూడా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఫౌండేషన్ వాళ్ళు నిత్యావసర వస్తువులే కాకుండా వారికి చిన్న ఆర్థిక సాయం చేసేది కూడా బాగుంటుంది నా అభిప్రాయం. కాబట్టి అందరూ దీనికి సహకరించిన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కరోనా వ్యాధి వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం తీసుకున్నటువంటి సామాజిక దూరం పాటించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా అదేవిధంగా ఇంటిని వ్యక్తిగతంగా పరిశుభ్రంగా పాటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా, డాక్టర్లు అందరూ చెప్తున్నారు వాటిని పాటించాలా. ఇటువంటి సందర్భంగా తాడిపత్రి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనకు చైల్డ్ హెల్ప్ వాళ్ళు, యూత్ అంతా కూడా కలిసి ఒక 20 మంది పిల్లలందరూ కలిసి మేము కూడా మీతో పాటు మేము సేవా కార్యక్రమం చేస్తామని చెప్పి ముందుకు రావడం గొప్ప విషయము. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా మరి ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి చాలా మంది బీద బడుగు వర్గాలు వంటి వాళ్ళు ఉన్నారు. వారికి సహాయం చేసేదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విలేకర మిత్రులంతా కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందో అక్కడంతా కూడా ప్రజల దృష్టికి తీసుకుని పోవడము మంచి కార్యక్రమము. వారికి కూడా మరి వాళ్ళు కూడా ప్రజల్లో భాగం కాబట్టి వారికి కూడా ఎటువంటి జీవనోపాధి లేని సందర్భంలో వారికి కూడా ఇటువంటి సేవా కార్యక్రమం ద్వారా వారికందరికీ కూడా ఈరోజు మరి కూరగాయలు, కొన్ని సరుకులు పంపిణీ చేయడం అనేది గొప్ప విషయము. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.